జయ శ్రీమన్నారాయణ. ప్రతి మనిషి జీవితంలోనూ కూడా గ్రహాల ప్రభావం చాలా ఉంటుందండి. ఆ గ్రహాలు కూడా ఎన్నో గ్రహాలు కాదండి, 9 గ్రహాలే. ఎన్ని బాధలు పడినా, ఎన్ని అంకెలు లెక్క పెట్టినా మళ్ళీ మొదలకు వచ్చేది 9. అంటే 9 నుంచి మనం ఏ అంకెనైనా తీసుకుంటాం, 1 నుంచి 9 వరకే. అలాగే మనం పుట్టిన అంకెల్లో కూడా చూడండి, 1 నుంచి 9 వరకే. ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే, ఏ గ్రహానికి సంబంధించిన వాళ్ళు, ఏ డేట్కి సంబంధించిన వాళ్ళు, ఏ లెటర్ కనుక ఉన్నట్టయితే మీరు అదృష్టవంతులు అన్నది నేను చెప్తాను. అయితే ఎలాగానంటే, ఇప్పుడు చూడండి, 1 నుంచి 9 వరకులో 4వ తారీఖు గ్రహాలకు వచ్చేటప్పటికి 4 రాహుగ్రహం అని అంటామండి మనం. అయితే జ్యోతిష్య పరంగానైనా, న్యూమరాలజీ పరంగానైనా సరే, వాళ్ళు లెక్కలేసినా రాహుని 4 కిందే లెక్కేస్తారు, రాహు అని చెప్తారు. మా న్యూమరాలజీ పరంగా ఇప్పుడు నేను చెప్పినా కూడా రాహుకి 4, అలాగే 4వ తారీఖు, 13వ తారీఖు, 22వ తారీఖు, 31వ తారీఖు ఈ అంకెల్లో పుట్టిన వాళ్ళు రాహువుకి సంబంధించిన వాళ్ళు. వీళ్ళకి చాలా కోపం ఎక్కువ ఉంటుందండి. అలాగే ఏ పని చేసినా కూడా కొంచెం ఫాస్ట్గా, అంటే గబుక్కుని ఆలోచించకుండా పని చేసేయడం అనేది ఉంటుంది. అలాగే వీళ్ళ తెలివితేటలు చాలా బాగుంటాయి. అంటే పక్క వాళ్ళకి ఉపయోగపడే తెలివితేటలు ఎక్కువ ఉంటాయి. వీళ్ళని వీళ్ళే పాపం ఇది చేసుకుని ఎదరోళ్ళకి సాయం చేయడం అనేది ఉంటుందండి. ఇంకొకటి ఏంటంటే, ఏదైనా అర్థం చేసుకునే మనస్తత్వం, అంటే ఎదరోళ్ళకి చేసేటప్పుడు నువ్వు ఆలోచించుకోనన్నా, నువ్వు చేసేది కరెక్ట్ కాదని తల్లిదండ్రులు చెప్పారనుకోండి, వినకుండా వీళ్ళకన్నా ముందు వెళ్ళి వాళ్ళకే సాయం చేయడం అనేది ఉంటుంది. తర్వాత వీళ్ళు పాపం రిస్కులు పడడం, ఆ తర్వాత అయ్యో అమ్మ చెప్పింది, నాన్న చెప్పాడు అనేసి అనుకుంటాం అనేది ఉంటుంది. అలాగే వీళ్ళకి ఇంకోటి ఏంటంటే, పెట్టే గుణం, పెట్టే అవకాశం వస్తే గనక ఇంకా చేతికి ఎంత వస్తే అంత పెట్టేస్తారండి. అంత మంచి మనస్తత్వం ఉంటుంది. అలాగే ఈ రాహు అంకెలో పుట్టిన వాళ్ళు, అంటే 4, 13, 22, 31 చాలామంది న్యూమరాలజిస్ట్లే కావచ్చు, లేకపోతే వేరే వాళ్ళే కావచ్చు, కొంతమంది దగ్గరికి వెళ్ళిన వాళ్ళు నాకు చెప్తుంటారండి, అమ్మా మా అబ్బాయి 4వ తారీఖున పుట్టాడు, లేదంటే 13వ తారీఖున పుట్టాడు, లేదంటే 22న పుట్టాడు, ఫలానాయన దగ్గరికి వెళ్తే ఆయన జాతకాన్ని గెరటేసేసారమ్మా, ఈ అబ్బాయి అసలు మంచి అంకెల్లో పుట్టలేదు, మంచి గ్రహాల్లో పుట్టలేదు, ఈ అబ్బాయి జీవితం నాశనం అయిపోద్దని అంటున్నారమ్మా అనేసి అంటారండి. కానీ అది తప్పు. ఎందుకని అంటే, పుట్టుక అనేది భగవంతుడు మనకి ఎప్పుడో రాసి పెట్టాడు. మనం భూమి మీదకి ఏ డేట్లో, ఏ టైంలో, ఏ నక్షత్రంలో, ఏ లగ్నంలో భూమి మీదకి రావాలి, ఏ రోజున రావాలన్నది భగవంతుడు రాశాడు తప్ప మనకి తల్లిదండ్రులు ఏమీ చేయలేదు, ఏమీ చేయలేదు. కానీ పరిష్కారం కాని సమస్యలంటూ భూమి మీద ఉండవు. అలాగే ఈ అంకెల్లో పుట్టారనేసి పిల్లల గురించి ఎప్పుడూ బాధపడకండి. బాధపడకుండా ఆ పిల్లలు పుట్టిన అంకెలకి మీరు ఏతో, ఐతో, వైతో, జేతో, లేదా ఎస్తో, లేదా ఎస్తో, ఎల్తో, జీతో, సీతో, లేదా వీతో కానీ యూతో కానీ చక్కగా పేరు వైబ్రేషన్లో పెడితే వీళ్ళు మంచి ఉన్నత స్థితికి వెళ్తారు. ఎందుకని అంటే, తల్లిదండ్రులకు నేను చెప్తున్నాను, చాలామంది అంటున్నారండి మా పాప 13వ తారీఖున పుట్టింది కాబట్టి ఆ అమ్మాయికి హెల్త్ ప్రాబ్లం వచ్చింది, జ్యోతిష్యులు ఎలా చెప్పారండి అని. అది తప్పండి. ఆ పాప కర్మఫలానికి ఏ రకంగా వచ్చింది కాబట్టి, ఇలా గనక మీరు పేరు పెట్టినట్టయితే 4వ తారీఖు, 13వ తారీఖు, 22వ తారీఖు, 31వ తారీఖున పుట్టిన వాళ్ళకి ఏ రకంగానైనా సరే సమస్యలు వస్తున్నాయన్నా, అసలు వీళ్ళకి కలర్స్ ఆరెంజ్ కానీ, పసుపు కలర్ కానీ, లేదంటే పింక్ షేడ్ కానీ చాలా బాగా నప్పుతుందండి. అలాంటప్పుడు ఈ కలర్స్ ఎక్కువ వాడుకుంటూ చక్కగా నేమ్ కరెక్షన్ చేయించుకుంటే వీళ్ళ సమస్యలన్నీ క్లియర్ అయిపోతాయి. అలాగే మంచి ఉన్నత స్థితికి, విదేశాలు వెళ్ళాలన్నా, విదేశాల్లో సెటిల్ అవ్వాలన్నా, అంతెందుకు మనకి మన దగ్గర కూడా సెటిల్ అవ్వాలన్నా కూడా మంచి విజయం సాధించే శక్తి గల అంకెలో ఉంది. అంటే ఎటు మలుచుకుంటే అటు వెళతాడు రాహు, కాబట్టి అంత చక్కటి అంకెల్లో పుట్టారు. కాబట్టి ఎవరికైనా సరే, ఒకవేళ నేను చెప్పినవి గనక, అంటే విరుద్ధంగా జరుగుతుంటే, మంచి జరిగితే అదృష్టమేనండి, ఒకవేళ చెడు జరిగితే గనక పిల్లలకి కానీ పెద్దలకి కానీ ఎవరైనా సరే కొంచెం నేమ్ కరెక్షన్ అది చేయించుకుని మీ మ్యారేజ్ డేట్ ఎలా ఉందో చూపించుకుంటే అదృష్టానికి లోటే ఉండదు. ఎందుకనంటే ఈ డేట్లో పుట్టిన వాళ్ళు చాలా అదృష్టవంతులు అవుతారు కూడా. మనకు కూడా కొంతమంది స్టార్స్ కూడా తెలుసు కాబట్టి
మీరు నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే చార్స్ లో కూడా చూడండి, చిరంజీవి గారు 22 పుట్టారు, శ్రీదేవి 13 పుట్టారు. మరి చూడండి వాళ్ళు ఎంత స్టార్లు అయ్యారు. కాబట్టి మనం భయపడక్కర్లేదు, ఏ గ్రహమైనా మనల్ని అనుగ్రహిస్తుంది తప్ప ఆగ్రహించదు, మనం చేసుకునే పనిని బట్టి. కాబట్టి మీరందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. జయ శ్రీమన్నారాయణ.